వెల్కమ్, ఇదే నా ఫిలిం చాంబర్. ఇదేంటి ఇలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు. నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది, కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటావు ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోడా? వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దెంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్కేంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్, చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు. రీసీకట్ అని చెప్పారు అనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే సీకట్ అయిపోద్ది. అసలు ఇంతకి లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలు వారిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చెప్పుడు లేకుండా లేట్ అయిపోయింది? అమ్మయ్యా, ఇప్పుడు ఏ అది వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బలు పారిపోయింది? ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా? బలు ఆరిపోలేదని పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట? చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది. కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరేలే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కార్ వస్తుంది. ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు? కార్ వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్ట్ కరెక్ట్. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? కొంప తీసి నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు?